చేతికి చేతికర్ర కావాల్సిన రోజు వచ్చినప్పుడే చేతికి వయసు వచ్చిన తర్వాత చేతికర్ర కావాల్సి వచ్చినప్పుడే మనవడి విలువ తెలుస్తాడు అలాగే ఒక తరం పెరుగుతా వయసు వచ్చేస్తుంటేనే భావి తరం తాలూకు విలువ తెలుస్తుంది ఎంతసేపు ఇప్పుడున్న నాయకులు వారి గురించి ఆలోచించి ఆలోచించి మహా ఆలోచిస్తున్నారంటే వాళ్ళ బిడ్డల కోసం ఆలోచిస్తున్నారు మీ తరం కోసం ఆలోచించట్లా మీ గురించి ఆలోచించట్లా నేను ఇన్ని కోట్ల మందికి తెలిసి ఉండొచ్చు మీకు ఇష్టమైన వ్యక్తిని అయి ఉండొచ్చు కానీ నేను సగటు మధ్య తరగతి మనిషిని సామాన్యుడు నాలో నాకు ఉత్తరాంధ్రకి సంబంధించి ప్రత్యేకమైన సంబంధం ఉంది నటనలో ఓనామాలు దిద్దుకుంది నాకు ఉత్తరాంధ్ర నేర్పించింది ఉత్తరాంధ్ర ఆట పాట ఉత్తరాంధ్ర కవిత ఉత్తరాంధ్ర కళాక కళ నాకు నటన నేర్పించిన గురువు కూడా ఉత్తరాంధ్రకు చెందిన గురువేనా ఏం పిల్లడో ఎల్దమొస్తావా శ్రీకాకుళం సిక్కడిలోనికి అన్న వంగపండు అందరినీ స్ఫూర్తితోటి నటన నేర్చుకుంటా ఉంటే నాకు చైతన్యం నేర్పిన నేల రాజకీయ సామాజిక చైతన్యం నేర్పిన నేల ఏ మేరా జహా ఏ మేరా ఘర్ ఏ మేరా ఆశయ అన్నా కానీ ఆ చైతన్యం వచ్చింది నాకు ఉత్తరాంధ్రలో అక్కడ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటే ఆ స్టీల్ ప్లాంట్ పనిచేసే చాలామంది ఉద్యోగులు నేను నటన నేర్చుకున్నప్పుడు నాకు అండగా ఉండేవాడు బ్రాడ్గా ఈ రోజున మనం మాట్లాడుకోవాల్సింది తిట్టడానికి తిమ్మడానికి నేను పెట్టలేదు ఇది నాకున్నదల్లా సగటు మనిషి తాలూకు ఆలోచన మీరందరూ ఇంతమంది యువతున్నారు మీ అందరికీ ఏముంటుంది ఎందుకు కొంతమంది ప్రత్యేక పరిస్థితుల్లో పడతారు నాకు కావలసిన విద్య వైద్యం ఉపాధి నాకెందుకు రావు కేవలం కొద్ది మందికి ఎందుకు దొరుకుతాయి వాళ్ళు ఏమైనా పెట్టి పుట్టారా నేను ఎందుకు ఇలా పుట్టాలి నాకేదైనా కష్టం వస్తే నాకెందుకు ఈ శాఖలు హెల్ప్ చేయవు నాకెందుకు ఈ దేశం హెల్ప్ చేయదు ఎందుకు నాకు ఈ సమాజం నిలబడదన్న కోపం ప్రతి సగటు మనిషిలో ఉంటుంది నేను కూడా అలాంటి సగటు మనిషిని నేను కూడా అలాంటి ప్రశ్నలే అనుకున్నాను నాకు మన దేశం వాళ్ళ మన మహనీయుల త్యాగాలు నాకు బాధ్యతని చెప్పా దేశభక్తిని పెంచింది కష్టజీవులకు అండగా ఉండమని చెప్పింది సినిమాలోకి వెళ్ళాను చేశాను కానీ నా అనుక్షణం నా మనసు కష్టాల్లో ఉన్న ప్రజల గురించి ఆలోచించింది నా మనసు ఉద్యోగం ఉపాధి లేని యువత గురించి ఆలోచించింది నా మనసు సో నాకెప్పుడు నా గురించి నేను ఎప్పుడు ఆలోచించను వాస్తవంగా చెప్పాలంటే నా గురించి చేసిన పోరాటం ఒక తొలి ప్రేమ నుంచి ఖుషి దాకా చేసిన పోరాటం ఎందుకంటే నా కోరికలు లేవు నాకు ఖుషి తర్వాత అనుకున్నాను ఇంతకుమించి పెద్ద స్టార్ అవ్వచ్చేమో ఇంకా ఎక్కువ డబ్బులు రావచ్చేమో జాతీయ స్థాయిలో పేరు రావచ్చేమో అంతర్జాతీయ స్థాయిలో పేరు రావచ్చేమో ఇంకా సాధన చేస్తే ఈ మాత్రం స్థాయికే నాకు సంతోషం లేనప్పుడు నాలో ఉన్న అశాంతి నాకు అర్థం కాల నాకు సంతోషం లేదంటే నేను సాధించిన విజయాలకి
ఇన్ని కోట్ల మంది ప్రజలు జేజేలు పలుకుతుంటే నాకు ఆనందం లేదేంటి? నా మనసు ఎప్పుడు బాధల్లో ఉన్న వాళ్ళ పట్ల ఉందేంటి? ఆ కష్టమే నన్ను ఆనందంగా ఉండనివ్వలేదు. నేను ఈ రోజున ప్రతి యదవ చేత ప్రతి సన్నాసి చేత మాటలు అనిపించుకుంటా ఉంటాయి, నాకు నిజంగా బాధ లేదు. మీరు అసలు పుస్తకాలు చదివాను అని ఒకవైపున అంటారు, ఒక గొప్ప భావజాలాన్ని వంట పట్టించుకునేటువంటి మాటలు మీరు మాట్లాడడం లేదు. శ్రీశ్రీ ఏం చెప్పాడు? శ్రీశ్రీ చెప్పినటువంటి దీంట్లో మీరు ఒక పుస్తకాలు చదివితే మీకు నచ్చినటువంటి పదం ఏంటి? ఎవరైనా ఏ సామాన్యుడికైనా మన దీంట్లో శ్రీశ్రీని అతను ప్రస్తావన చేసిన దీంట్లో ఏమిటి అట్రాక్ట్ అవుతుంది? దేని గురించి అతను చెప్పాడు? పతితులారా, భ్రష్టులారా, బాధాసప్ప ద్రష్టులారా, ఏడవకండి ఏడవకండి. అంటే ఏంటది ఇది? సమాజంలో నలిగి నిస్పృహలో ఉన్నటువంటి ఆకలి కన్నీరుతో నలిగిపోతున్నటువంటి వర్గాలకు దృష్టిలో పెట్టుకుని ఆడినటువంటి మాట. ఏకం కండి, అడుగు కట్టండి, నిరుత్సాహపడకండి, మంచి రోజులు రానున్నాయని చెప్పే మాట. మీరు స్టడీ చేశారా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రకటించిన పథకాలు, అమలు చేస్తున్న పథకాలు, మేము మా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటది? ఆ పథకాలను మీరు ఒకసారి చూడండి, ఎవరికి చేరుతున్నాయో చూడండి. ఎగ్జాక్ట్లీ ఆ శ్రీశ్రీ గారు చెప్పినటువంటి వర్గాలు గౌరవంగా చేరవేసే పని ఎవరినో అడుక్కోవడం కాదు, ఏ రాజకీయ పార్టీ వద్ద మోకరిల్లడం కాదు, ఒక కార్యకర్త వద్ద తలదించుకోవడం కాదు, గౌరవంగా అందించేటువంటి పద్ధతి, డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా అందించేటువంటి పని ఈ వర్గాలకి అందించాం. మీరు ఆయన్ని విమర్శిస్తారు, ఆ పథకాలను విమర్శిస్తారు, ఈ పుస్తకాలు చదివానంటారు. ఏంటి అసలు ఇది? ఎక్కడైనా పొందనుందా దీనికి? మీరు స్టడీ చేయండి, మీరు ఒకసారి మీరు మాట్లాడింది మళ్ళీ మీరు వినండి. ఆ పుస్తకాలు చదివితే వాళ్ళ భావజాలం ఏంటి? ఇలాంటి లక్ష్యాలు చేరుకోవడానికి ఒక పాలిటీషియన్గా, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఎలా ఉండాలి? పుస్తకాలు చదివానంటారు, ఇక్కడేమో దానికి వ్యతిరేకంగా దానికి వ్యతిరేకంగా మాట్లాడినట్టుగా అనిపిస్తుంటది. ఏమిటా ఇదో నాకు అర్థం కాదు. అలాగే వంగ పండు గారు, ఏం పిల్లో వెళ్దమోస్తవా, శ్రీకాకుళం కొండల పైనున్న గిరిలకు వెళ్దమోస్తవా. ఏంట పాటలు అర్థం ఏంటి? చైతన్యం రగిల్చే ఒక కార్యక్రమానికి నడుం కట్టండి అని చెప్పేది. మనమేం చెప్తున్నాం? ఒక ప్రసారో పేరు చెప్తావు, ఇక్కడేమో గుంటలందరూ అజ్ఞానంలో నెట్టే పని చేస్తావు. ఏ కార్యక్రమంకు మీరు మద్దతు ఇస్తున్నారు? మీరు సజెస్ట్ చేయండి, రాజకీయ పార్టీకి మీరు ఉండండి, మీరు వదిలండి, మాకేం అభ్యంతరం లేదు, ప్రజాస్వామ్యం హక్కు ఉంది. ఇంతకుముందు మీరు వచ్చారు ఉద్దానం ప్రాంతానికి, వెళ్ళారు రాజకీయ పార్టీలో 4-5 సంవత్సరాల క్రితం. మీరు కొన్ని అంశాలు ప్రస్తావన చేస్తారు, గుడ్, కిడ్నీ బాధితుల అంశాలని మీరు చెప్పారు. చూసారా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లారు, చూసి వచ్చారు, ప్రజలు అధికారం ఇచ్చారు. ఏం చేశారో మీరు స్టడీ చేశారా? మర్చిపోయారు. మీరు శ్రీకారం వచ్చినప్పుడు ఒక్క ప్రశంస, నేను ఆ రోజు చూసినటువంటి సమస్యలను పరిష్కారం చేసావు, బేష్, మళ్ళీ ఇప్పుడు చెప్పు ఇంకో సమస్య. ఆనాడు పత్రికల్లో వచ్చినటువంటి కిడ్నీ బాధితుల ఆక్రందనలు ఇవాళ ఉన్నాయా? ఒక శాశ్వతమైన పరిష్కారం, ఒక టెంపరీ పరిష్కారం, చికిత్స, మూడిట్లకి అడ్రస్ చేశాడు. ప్రజానాయకులు అంటే అట్లా ఉండాల. ఏదైనా ఈ పుస్తకాలు చదివినాను అంటే పుస్తకాలు చదివితే పుస్తకాల్లో ఉండే భావజాలాన్ని మన యాక్షన్స్లో ఉండాలి. దానికి వ్యతిరేకంగా మాట్లాడతారు, పుస్తకాలు చదివినా ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో ఉండే మహానుభావుల పేర్లన్నీ చెప్పేస్తున్నారు.
గుడ్, ఆ పేర్లు చెప్పడం వరకు కరెక్టే. మీరు దానికి భిన్నంగా పనిచేస్తున్నట్టుగా కనిపిస్తుంది కదా ఇట్లాంటి మాట్లాడితే. ప్రతిరోజు వచ్చినటువంటి ఉద్దానం ప్రాంత వార్త ఇప్పుడు వచ్చిందా? వంశధారలో సర్ఫేస్ వాటరే కిడ్నీస్ ఫెయిల్ అయిపోవడానికి కారణం అని అంటే సర్ఫేస్ వాటర్ కోసం 800 కోట్ల రూపాయలతో స్కీమ్ రన్ చేసి రేపో మాపో ఇంకొక 3-4 మాసాల్లో స్విచ్ఆన్ చేయబోతున్నాం, ఇంటింటికి నీరు ఇచ్చేస్తున్నాం. అంతవరకు వారు జీవించడానికి అవసరమైనటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ మధ్యవర్తి లేకుండా డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ ఇస్తున్నాం. వారికి చికిత్స కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా పలాసలోనే ఒక హాస్పిటల్ నిర్మాణం మరొక 4 నెలల్లో 100 కోట్లు పెట్టి ప్రారంభించడానికి సిద్ధం చేస్తున్నాం. ఇది ఎవరి ప్రయత్నం వల్ల జరిగింది? జగన్మోహన్ రెడ్డి వల్ల జరిగింది. మధ్యన ఇంకో ప్రభుత్వం వచ్చి చేయగలుగుతారా? నేను అనేది ఏంటంటే ఇప్పుడు కూడా మీరు మళ్ళీ సజెస్ట్ చేయండి, ఇగో ఈ సమస్య ఈ ప్రాంతం ఉంది, ఈ సమస్యలు ఈ ప్రాంతంలో ఉన్నాయని చెప్పండి. ఇక్కడికే వస్తారు, ఇక్కడ ప్రాంతానికి వ్యతిరేకంగా మళ్ళీ మాట్లాడుతున్నారు.